హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం చూడండి మ్యాథమెటిక్స్ గణితం. ఇది మనకి 5th class అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 5th class ఇది మనకి. ఇది ఏపీఆర్ చేసి తర్వాత ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ చాలా ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అవుతుంది. చూడండి, ఇది ఓన్లీ మ్యాథ్స్ అండి, గణితం. క్రింది వాణి దేనికి మూలం ఉండవని అడిగారు. చూడండి, క్రింది వానికి దేనికి మూలం అని ఉండవని అడిగారండి. మూలం అంటే ఏం లేదండి. ఇదిగోండి, ఇలా బాక్స్ ఉందా, ఈ చివర కోణం, ఈ కోణంని మూలం అంటారు. మనం ఇక్కడ త్రిభుజం చూడండి, త్రిభుజం మనకి ఈ విధంగా ఉంటుంది. దీర్ఘచతురస్రం, వృత్తము, తర్వాత చతురస్రం, ఈ విధంగా ఉంటుంది. చూడండి, ప్రతిదానికి మూలం ఉంది, కానీ ఒక ఈ వృత్తంకి మాత్రం మూలం ఉండదు. దీనికి సమాధానం అనేది వృత్తం అన్నమాట. మనం మీకు ఈ విధంగా వేరే విధంగా అడిగినా మీరు చేసేటట్లు ఉండాలన్నమాట. ఒకవేళ ఇతను క్రింది వానికి 4 మూలాలు అంటే మనం చతురస్రం అనవచ్చు, ఒకవేళ 3 మూలాలు అంటే త్రిభుజం, తర్వాత 4 మూలం అన్న అంటే చతురస్రం రావచ్చు, దీర్ఘచతురస్రం రావచ్చు. కానీ మూలలు దేంట్లో ఉండవంటే సమాధానం మనకి వృత్తం అన్నమాట. తర్వాత చూడండి, ఎన్ని 1/4 వంతులో మొత్తం పూర్తి భాగాన్ని ఏర్పరుస్తాయి. చూడండి, మొత్తం అనమాట 1/4 వంతు. ఇది మొత్తం అంటే 4 అని అర్థం. ఇప్పుడు 1/4 అంటే మొత్తం 4 వంతులు, ఇది 1/1 అనమాట. మొత్తం పూరించాలంటే మనకి ఇక్కడ కిందన ఎన్ని ఉంటే అన్ని, సపోజ్గా 1/3 ఉందనుకో, మొత్తం మనకి 3 అని ఉంది అని అర్థం. ఇప్పుడు సపోజ్గా 1/4 అని అడిగారు కాబట్టి మొత్తం కిందన ఎంత ఉంటే అంత. ఇలాగ మనం వేరే విధంగా ఏ విధంగా అడిగినా 1/5 వంతు కానీ ఏది అడిగినా కిందన ఎంత ఉంటే అంత పూర్తి భాగం, అంటే కిందన ఎంత ఉంటే అదే పూర్తి భాగం. ఇక్కడ 1/4 అడిగారు కాబట్టి దీనికి సమాధానం 4 అన్నమాట. చూడండి, ఇక్కడ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అని అడిగారు, అంటే ఈ కింది భిన్నాలలో పెద్ద భిన్నం అని అడిగారు. మనకి అందరికీ భాగాహారం తెలుసు కదండి. చూడండి, ప్రతిదానికి మొదటి దాన్ని చూద్దాం. 6 6తోని 0 వేస్తే ఇక్కడ 0 వస్తుంది. ఎంత? 6 1 6 తీసేస్తే 4, మళ్ళీ 0 6 6 36. చూడండి, అంటే ఇక్కడ ఈ 1/6 అనేది 0.16 వచ్చింది. తర్వాత 1/5, ప్రతిదానికి అట్లా మనం కాసాగు చేసుకుంటూ పోవాలన్నమాట. ఎంత? 10/5 పాయింట్ వేస్తున్నాం కదా, 5 10, అంటే కొంచెం ఇది పెద్దది, అంటే దీనికన్నా ఇది పెద్దది. తర్వాత 1/3, 1/3 అంటే 10/3 0.39, కొంచెం పెద్దది. 8 చూడండి, 8 అంటే 10 8, 0 వేస్తే 0, 8 1 8 అంటే 3 కంటే చిన్నది. తర్వాత 10 0.1, అంటే మనకి చూడండి ప్రతి భిన్నం మనము ఇలా భిన్న రూపంలో మార్చుకుంటే మనం దీన్ని చేస్తే అన్నిటికన్నా పెద్ద భిన్నం 1/3 వస్తుంది అనమాట. ఎంత? 1/3 వస్తుంది. ఇక్కడ ఎక్కడ ఉంది ఆన్సరు? 2 అనమాట. మనం ఏం లేదు, దీనికి మనము భాగాహారం చేస్తే సరిపోద్ది అనమాట. ఇలాగ 1 ఇచ్చిన తర్వాత 3 ఉంది అనుకుంటుంది, 3కి ఇది మనకి పోదు కాబట్టి ఇక్కడ 0 పెడితే ఇక్కడ 0 వస్తుంది. 5 3 9 అట్లా అనమాట. తర్వాత ప్రశ్న చూడండి, 3 మీటర్ల 25 సెంటీమీటర్లు ఎంతతో సమానం అని అడిగారు అనమాట. ఇది మనం ఎలా చేయవచ్చు అంటే చూడండి, మనకి మీటర్ ఒక మీటర్ అనేది మనకి ఎంతతో సమానం అని తెలియాలి. చూడండి, 1 మీటర్ అనేది మనకు 100 సెంటీమీటర్స్తో సమానం. మనకి ఎంత అడిగాడు? 3 మీటర్లు. ఇదానికి అది మనం ఏదైనా వేరే నంబర్ ఇచ్చినా మనం చేసేటట్లు ఉండాలన్నమాట. 3 మీటర్ అంటే మనకు 3 × 100 ఎంత అవుద్ది? 300. ఇది ఎంత? 25 సెంటీమీటర్. 300 సెంటీమీటర్ కదా, ఇది 25. అంటే చూడు, 300 325 కలిపేయడమే. మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 325. ఎక్కడ ఉంది 325? 3వది అనమాట. తర్వాత ప్రశ్న చూడండి, 1 మీటర్ అనేది ఎన్ని మిల్లీమీటర్తో సమానం? ఆల్రెడీ 1 మీటర్ అనేది మనకి 1 మీటర్ అనేది 1000 మిల్లీమీటర్తో సమానం. చూడండి, 1 మీటర్ 1000 మీటర్ అంటే ఇక్కడ ఎక్కడుంది ఆన్సరు? 3వది అనమాట. ఈ మనము
ఈ మీటర్లు, సెంటీమీటర్లు, ఒక మీటర్కి ఎంత సమానం కూడా నేర్చుకుంటే ఇవన్నీ మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మనకి కూడిక ఇచ్చారు, 8 కేజీలు 355 గ్రాములు, 2 కేజీల 50 గ్రాములు. మనం ఇది ఎలా చేయాలంటే ముందు కేజీలు ఒక పక్క రాసుకుంటాం, 8 కేజీల 950 గ్రాములు, తర్వాత ఎంత 2 కేజీల 50 గ్రాములు అని రాసుకుంటాం. రాసి చూడండి ముందు ఇది ఇది మనం కూడేయడం ఏం లేదు, 0, 5, 0, 10, 0 ఇది వెళ్ళిపోద్ది ఇక్కడ 9, 10, 11 చూడండి మనకి ఎంత మొత్తం అంటే 11 కేజీలు వచ్చిందనమాట. ఆన్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది 4, సమాధానం 4 అనమాట. ఏం లేదు, ఇవన్నీ మనము కేజీ కేజీ గ్రాములు గ్రాములు కలిపేసుకుంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత 4:30 ఎన్ని నిమిషాలతో సమానం. ఇప్పుడు చూడండి మనకి ఒక నిమిషం అనేది 60 సెకండ్లతో సమానం అనమాట. అలాగే ఒక గంట అనేది 60 నిమిషాలతో సమానం. చూడండి ఎన్ని 4 గంటలు అడిగారు కదా, 1 గంట 60 నిమిషాలు అయితే 4 గంటలు ఎన్ని నిమిషాలు అవుద్ది, మనం దీన్ని 4తో గుణించడమే, 4004 2 40 ఇంటూ ఎంత 30 నిమిషాలు, ఇది 2 40 నిమిషాలు కదా, మనకి ఎన్ని 30 నిమిషాలు కలిపేయడమే దీంట్లో, అంటే మొత్తం కలిపి 270 అన్నమాట. ఆన్సర్ మనకి 270. 3 గంటలు ఎన్ని సెకండ్తో ఎన్ని సెకండ్లు అని అడిగారు అనమాట. చూడండి మనకి సెకండ్లు, చూడండి 60 సెకండ్లు అనేది 1 నిమిషము, 60 నిమిషాలు అనేది 1 గంట. ఇక్కడ ఎన్ని గంటలు, 3 గంటలు అడిగారు కదా, 60 x 60 నిమిషాలు x 3తో చేస్తే 6×18 180 నిమిషాలు అనమాట. ఎంత, 3 గంటలు అంటే 180 నిమిషాలు, మనకు అడిగింది సెకండ్లు. మళ్ళీ దీన్ని ఎంత 180ని మళ్ళీ ఈ 60తో గుణించడమే, 60తో గుణిస్తే 10,800. ఎక్కడ ఉంది ఇక్కడ ఆన్సర్ అనేది 2, 10,800 సెకండ్లు అనమాట 3 గంటలు అంటే. తర్వాత చూడండి క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చము అని అడిగారు. క్రింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చని అడిగారు. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య 1, 2, 3 నుంచి పెద్ద సంఖ్యకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి చిన్న సంఖ్య ఏది, 189. తర్వాత ఇందులో 493, తర్వాత 508, తర్వాత 791. ఇందులో ఎక్కడుంది, ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ 2 సేమ్ ఉంది కానీ ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ 4 అన్నమాట. తర్వాత క్రింది వాడిని ఏది సరైంది అని అడిగారు. చూడండి మనం 45 x 0 కలిపితే 45, 45 x 0 తీస్తే ఇదా కరెక్ట్. ఆల్రెడీ మనకి ఆన్సర్ అనేది ముందు ఇచ్చారు కాబట్టి, ఒకరి దానిలో ఇచ్చారు కాబట్టి ఇదే. ఒక పాఠశాలలో 938 విద్యార్థులు ఉన్నారు, అందులో 529 బాలికలు అయితే బాలుడి సంఖ్య ఎంత అని అడిగారు. చూడండి ఇది మొత్తం పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, 938, అందులో స్త్రీలు ఎంతమంది ఉన్నారు, 529. అంటే మొత్తం నుంచి మనకి స్త్రీలు 529 తీసేస్తే బాలుడి సంఖ్య అనేది వచ్చేస్తుంది. చూడండి తీసేద్దామా, ఎంతమంది వచ్చారు, 499 వచ్చారు. ఎక్కడుంది ఆన్సరు, 3 దాంట్లో ఉంది. చూడండి తర్వాత పటంలో సెట్ చేసిన భాగాలను సూచించని అడిగారు. ఈ భాగం మనకి ఇదని కాదు, రకరకాలుగా అడుగుతారు మనకి, ఇలాంటి చతురస్రం అనేసి దీర్ఘ చతురస్రం అని ఇలాగ అడుగుతారు. ప్రతిదానికి మనము చేయడమే, ముందు ఎన్ని బాక్స్ ఉందో లెక్క పెట్టుకోవడమే. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 ఉంది. తర్వాత ఎన్ని శాడ్స్ అంటే ఎన్ని దీనికి ఈ శాడ్ చేస్తున్నారు చూడండి, 1, 2, 3 అంటే మనమే చూడండి 3/8. ఇక్కడ ఎక్కడుంది 3/8, ఇది ఇక్కడ ఉంది. ఇదని కాదు, మామూలుగా ఇలాగా ఈ దీర్ఘ చతురస్రం ఇచ్చి ఇక్కడ సేడ్ చేసి ఉన్న
మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేది ఎన్ని బాక్స్ ఉందో లెక్క పెట్టుకోవడమే, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఐదు పెట్టుకోవడమే. ఎన్ని సెట్ చేసినాయి, ఒకటి రెండు మూడు, అది ఎన్ని చేస్తుంటే అన్ని పైన రాసేయడమే. ఇలాగనమాట వేరేది ఏమి అడిగినా మనం చేసేటట్లు ఉండాలి. తర్వాత చూడండి, క్రింది ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఏం లేదండి, ఒక పటం ఇస్తారు, ఏదో ఒక పటం, ఈ పటం అని కాదు, ఏ పటం ఇచ్చినా దాని మొత్తం ఎంత ఉందో మీటర్ ఉందో లెక్క పెట్టుకోవడమే. లెక్క పెడదాం మనం, నాలుగు ఆరు పది పన్నెండు పదిహేను పదిహేడు ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ముప్పై. ఆన్సర్ మనకి 30 అండి, ఇక్కడ మొత్తం కౌంట్ చేసేయడం ఎన్ని. ఇలాని కాదు మనకి ఇలాంటి చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ కానీ రెండు మీటర్ కానీ ఐదు మీటర్ కానీ ఏదైనా ఇస్తే చుట్టుకొలత అంటే ఈ మొత్తం ఎంత అయితే ఉందో, దీని చుట్టూ ఎంత ఉందో, అంకెలు ఎన్ని ఇస్తారో అన్ని లెక్క పెట్టడమే. చూడండి తర్వాత ప్రశ్న మనకి, ఆరు వేల ఇరవై మూడు నుండి ఇరవై మూడు, ఐదు వేల పదమూడు, నాలుగు వేల ఇరవై మూడు, తర్వాత మూడు వేల పదమూడు. ఇది మనం ఏం లేదండి, ఇందులో తీసేయడమే. చూడండి మనకి ఆరు వేల ఇరవై మూడు నుండి ఎంత, ఐదు వేల పదమూడు తీసేస్తే మనకి వెయ్యి పది వస్తుంది. తర్వాత మనకి చూడండి ఐదు వేల పదమూడు నుండి నాలుగు వేల ఇరవై మూడు తీసేస్తే మనకి తొమ్మిది వందల తొంభై వస్తుంది, తొమ్మిది వందల తొంభై వస్తుంది. తర్వాత ఈ నాలుగు వేల ఇరవై మూడు నుండి మూడు వేల పదమూడు తీస్తే మనకి వెయ్యి పది వస్తుంది. చూడండి మనం వరుసగా చూసుకుంటే ముందుగా పది పది వచ్చింది, తర్వాత తొమ్మిది తొంభై వచ్చింది, తర్వాత పది పది వచ్చింది అనమాట. నెక్స్ట్ మనకి ఎంత రావాలి, తొమ్మిది తొంభై రావాలి. అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఏదో ఏది తీసినా మనకి తొమ్మిది తొంభై వస్తే అదే ఆన్సర్ అనమాట. మనం సింపుల్ ఏడు చేస్తున్నాం, తీసేస్తున్నాం కదా, ఒకసారి కలుపుదాం, ఒకసారి మళ్ళీ తీసేద్దాం. మళ్ళీ ఎంత చూడండి, నెక్స్ట్ తొమ్మిది తొంభై కదా, ఈ తొమ్మిది తొంభై అనేది మనము తీసేద్దాం. చూడండి తీస్తే ఎంత వస్తుంది, మూడు రెండు సున్నా అప్పచ్చింది రెండు. ఇరవై ఇరవై మూడు ఎక్కడుంది, ఇక్కడ ఏం లేదండి. ముందు మనం ఇక్కడ తీసిన తర్వాత లాస్ట్ మనము ఇంత రావాలి కదా, మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత తీస్తే ఏది వస్తుందో అదే అనమాట. లేకపోతే డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి ఇది తీసేస్తున్న ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే అనమాట. దీనికి యాభై నాలుగు ఆన్సర్ అనేది ఇరవై మూడు, ఇరవై ఇరవై మూడు. తర్వాత చూడండి ముప్పై ఆరు వేల ఏడు అంకెలు అని అడిగారు. చూడండి ముప్పై ఆరు వేల ఏడు, చూడండి ముప్పై ఆరు వేల ఏడు ఎక్కడుంది, ముప్పై ఆరు వేల ఏడు ఇక్కడ ఉందండి ఆన్సర్. చాలా ఈజీగా ఇచ్చారు. తర్వాత అన్నీ కలిపేయడమే, తొమ్మిది వందల నుంచి ఎనభై కలిపి, ఎనభై నుంచి ఏడు కలపడమే. ఎంత అవుద్ది, తొమ్మిది వందల ఎనభై ఏడు వస్తుంది. ఇది అన్నీ కలిపేయడమే. చూడండి మీకు తెలుసు కదండి వందల ఎనభై ఏడు. తర్వాత చూడండి రెండు వేలులో ఎన్ని వందలు ఉంటాయి, ఇక్కడ ఏం లేదు. రెండు వేలు ఎన్ని వందలు అంటే మనము దీనికి భాగారం చేసుకున్నాం, ముందు రెండు వేలు రాసుకొని దీనికి భాగారం చేసేయడమే. చూడండి ఈ రెండు సున్నాకి ఈ రెండు సున్నలు పోతాయన్నమాట. మనకి ఎన్ని వందలు ఉంటాయి, మిగిలింది ఎన్ని, ఎన్ని మిగిలితే అన్ని, ఎన్ని ఇరవై మిగిలింది కాబట్టి మనకి రెండు వేలు ఎన్ని వందలు ఉన్నాయంటే ఇరవై ఉంటాయన్నమాట. తర్వాత చూడండి రెండు ఏడు సున్నా తొమ్మిదిలతో ఏర్పడు నాలుగు అంకెల అతి చిన్న సంఖ్య ఏదని అడిగారు అనమాట. చూడండి మనకి దీంతో ఏర్పడే నాలుగు అంకెల అతి చిన్న సంఖ్య, ఇందులో మనకి చిన్న సంఖ్య ఏది, సున్నా, తర్వాత రెండు, తర్వాత ఏడు, తర్వాత తొమ్మిది. ఇదే చిన్న సంఖ్య, ఎక్కడుంది ఇక్కడ, అది ఇక్కడ ఉంది. ఆన్సరు రెండు అనమాట. చూడండి ఏడు వేలకు పూర్వ అంటే ముందు సంఖ్య ఏది వస్తుంది. చూడండి మనకి ఏడు వేలకు ముందు ఏంటి వస్తుంది, ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వస్తుంది. ఆన్సరు ఇది, దీని ముందు అంటే, వెనక అంటే ఇది వస్తుంది. తర్వాత చూడండి మనకి ఇది కలుపుకుని వెళ్ళిపోవడమే, రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు నుంచి మూడు వందల ఎనభై రెండు, తర్వాత అరవై నాలుగు కలపడమే. ఎంత వస్తుంది చూడండి, ఆరు నాలుగు పది, రెండు పన్నెండు, ఒకటి పది పద్దెనిమిది, పద్దెనిమిదిన పద్దెనిమిదిన ఆరు నాలుగు నాలుగు, తర్వాత పది పదమూడు, మూడు ముప్పై మూడు నలభై రెండు ఎక్కడుంది, ముప్పై మూడు నలభై రెండు ఇక్కడ ఉంది. చూడండి ఇక్కడ ఆన్సర్ ముప్పై మూడు నలభై రెండు, ఇలా అనమాట కలిపేయడమే. ఇది చూడండి నలభై నలభై ఎనిమిది వేల నూట ఎనభై ఆరును సమీప వేలకు సవరిస్తే, చూడండి అంటే దీనికి దగ్గర, దీనికి దగ్గర సమీపం ఎక్కడ ఉందని అడిగారు. ఇక్కడ సమీపం, దీనికి సమీపం ఎక్కడ ఉందని అడిగారు. చూడండి దీని దగ్గర ఎక్కడ ఉంది, ఇక్కడ
ఈ దూరం ఈ దూరం చూడండి, ఇది 48,100 తర్వాత 186 వస్తుంది కదా. దీనికి ఆన్సర్ మనకి దగ్గర ఉన్నది ఏదైనా అడిగారు, దీనికి దగ్గర ఉన్నది మనకి 48,100, 48,100 చూడండి. ఇందులో తర్వాత 8,096లో -2-8 తర్వాత ఇందులో సత్యమగుడకు డాష్లో ఏది ఏ అంకె ఉండాలి చూడండి. ఇందులో మనం ఇందులో ఇందు తీసేస్తే ఇది రావాలి. ఇందులో ఏముందని ఇక్కడ ఏ సంఖ్య రావాలని అడిగారు. మనకి ఏం లేదండి, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ తీసాం కదా, మనము ఇక్కడ నుంచి ఇక్కడ తీసేద్దాం చూడండి. 8,096 నుంచి 77, 98 తీసేస్తే ఏది వస్తుందో ఇక్కడ ఏ అంకె వస్తుందో అదే అండి చూడండి. 6 నుంచి 8 తీస్తే 8, 9 చూడండి, ఆల్రెడీ 9, 2, 2, 98 2, 98 ఇక్కడ రావాల్సింది 9 చూడండి, ఇక్కడ 9 కదా ఆన్సరు 2. తర్వాత 63వది, 5 అంకెలు అతి చిన్న సంఖ్య, 3 అంకెలు అతి పెద్ద సంఖ్యల భేదం అని అడిగారు చూడండి. 5 అంకెలు అతి చిన్న సంఖ్య అనేది మనకి 1, 10, 100, 1,000 1, 2, 3, 4, 5 అంటే మనకి 10,000 అని. 3 అంకెలు అతి పెద్ద సంఖ్య అంటే 3, 9 తీసే ఇది మనకి భేదం అడిగారు. భేదం అంటే తీసేయడం అని అర్థం చూడండి. 10లో 9 తీస్తే 1, 10లో 9 తీస్తే 1, 9లో 9 0, 9లో 9 0, 9లో 9, 9,001 ఎక్కడుంది ఇక్కడ. ఇలాగ ఈజీగా చేసుకోవచ్చు అనమాట, ఏది అడిగినా ఇలాగే చేయాలి చూడండి. దీనిలో 8,096+385=1,281 అయితే దీన్ని వ్యవకలన రూపంలో వ్రాయండి చూడండి. దీనికి వ్యవకలన రూపంలో రాయండి అని అడిగారు అనమాట. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు వ్యవకలన రూపంలో, వ్యవకలనం అంటే తీసేయడం. ఎలా రాస్తాం చూడండి, ఇందులో ఈ 1,281 నుంచి 385 తీసేస్తే ఇంత వస్తుంది. ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని 115 కొని 150 అమ్మిన అతని లాభం ఎంత అని అడిగారు అనమాట చూడండి. మనకి ఎంత కొన్నాడు, 115 రూపాయలు, ఎంత అమ్మాడు, 150 అంటే చూడండి 150 నుంచి 115 తీసేస్తే ఎంత వస్తుందో అంతే లాభం అనమాట. 5, 35 ఎంత అండి, 35. తర్వాత చూడండి, ఒక పాల కేంద్రం యజమాని రోజుకు 60 ప్యాకెట్లు చొప్పున ఏప్రిల్ నెల అంతా అమ్మాను, ఒక ప్యాకెట్ ఖరీదు 21 రూపాయలు అయితే ఆ నెల అతడికి మొత్తం ఎంత సొమ్ము వచ్చాను చూడండి. మనకి ఇక్కడ 60 ప్యాకెట్లు ఈ నెల ఏప్రిల్ చూడండి, మనకి ఏప్రిల్ నెల ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఉంటాయి, ఏప్రిల్లో 30 రోజులు ఉంటుంది, 30 × రోజుకు 60 ప్యాకెట్లు చొప్పున అమ్మారు కదండి, 60 అంటే చూడండి 30 × 60 రోజుకి 60 అంటే మనకి ఎంత అవుతుంది, 180 వస్తుంది రోజుకి 60 చొప్పున అమ్మిన. తర్వాత మనకి ఒక్కొక్క ప్యాకెట్ ధర ఎంత, 27 రూపాయలు. మనకి ఇవన్నీ గుణిస్తే మనకి 48,600 అని వస్తుంది అన్నమాట చూడండి. ఇందులో క్రింది వాణి 5 గుణిజం కానిదే అని అడిగారు చూడు, 5 గుణిజం కానిదే. ఇందులో చూడండి 5 దేంతో పోతుంది, 60కి పోతుంది, 90కి పోతుంది, తర్వాత 75కు దీని గుణిజం అవుతుంది కానీ 82 కాదు. మనకి సమాధానం 82 అనమాట. తర్వాత చూడండి 784 బై 100 నందు భాగఫలం ఎంత అడిగారు చూడండి. మనం భాగఫలం చేసేద్దాం, 784 100తో చేస్తే 100 × 784 మిగులుతుంది అంటే భాగఫలం అనేది 7 అనమాట. శేషం అంటే 84 వస్తుంది, ఆన్సర్ మనకి 7. తర్వాత మనకి ఇది మనకి ఇది ఉంటుంది, బడ్ మాస్ అనే సూత్రం ఉంటుంది, బియో బడ్ మాస్. దీని ప్రకారం బ్రాకెట్ ముందు చేయాలి, తర్వాత ఓపెన్ బ్రాకెట్, తర్వాత డివిజిబుల్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్ చేయాలన్నమాట చూడండి. ముందు ఏంటి మనకి ఇక్కడ డివిజన్ చేయాలి చూడండి, 12తో 12, 1లో 12 ఒకటి ఉంటుంది. తర్వాత దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 12+ తర్వాత ఇక్కడ 1+12 × 12 − 12 రాసుకోవచ్చు చూడండి. 12 × 12 144, తర్వాత
12 ప్లస్ 1 ప్లస్ 144 మైనస్ 12. ఇప్పుడు ప్లస్లన్నీ యాడ్ చేసేయాలి. 13 ఇది 143 అంటే 157. 157 నుంచి 12 తీస్తే మనకి ఎంత? 145 అన్నమాట. ఆన్సర్ మనకి 145. తర్వాత చూడండి, 4 అంచులు సమానంగా ఉన్న జ్యామితి పటం కింది వన్లు ఏది? ఆల్రెడీ మనం మొదటి దానిలో చెప్పాము. చూడండి, 4 అంచులు సమానంగా ఉండాలి. చూడండి, త్రిభుజం అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత దీర్ఘచతురస్రం అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, వృత్తం అనేది ఈ విధంగా ఉంటుంది. చతురస్రం మాత్రం ఇలా సమానంగా ఉంటుంది. 4 అంచులు, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. ఇందులో భుజాలు మాత్రము ఇది రెండు సమానం అన్నమాట సైడ్లు. ఇది అయితే 3. దీనికి సమాధానం 4 అడిగారు కాబట్టి ఇది అన్నమాట. ఒకవేళ 3 అడిగితే ఇది,